సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? అభిషేక స్వరం అనే ఈ మా టీవీ కార్యక్రమాలకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు సామెతల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం నుండి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. జ్ఞానము నీ హృదయమున చూచును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. ప్రియులారా, ఇక్కడ జ్ఞానము, బుద్ధి, వివేచన, తెలివి అనే 4 పదాలు, వాటి 4 ద్వారా వస్తున్న 4 ఉపయోగాలు కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి. జ్ఞానము నీ హృదయమున చూచును, తెలివి నీకు మనోహరముగా ఉండును. జ్ఞానము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు లేక ఎక్కువగా మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుని ఆత్మతో నింపబడుతున్నప్పుడు జ్ఞానము మన హృదయమును నింపుతా ఉంటుందంటండి. తెలివి మనకి మనోహరముగా ఉంటుందట. తర్వాత బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను అంటాడు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తు నందు గుప్తమయ్యమ్మది అని కొలసీలకు రాసిన పత్రికలో రాయబడతాడు. ఇక్కడ బుద్ధి, వివేచన అనే 2 కూడా దేవుని యొక్క వాక్యము అని మనం చెప్పవచ్చు. ప్రియరద్దు లేక దేవుని యొక్క నడిపింపు అని మనం చెప్పవచ్చు. బుద్ధి ఏం చేస్తుందంటే ఒక మనిషిని కాపాడుతుందట. వివేచన ఒక మనిషిని కావలి కాస్తుందట. ఎందుకు మానవ జీవితంలో కాపాడవలసిన పరిస్థితి, ఎందుకు మానవ జీవితంలో కావలి కాయవలసిన పరిస్థితి అంటే, దేవుని కాపుదల లేకపోతే మనం ఒక్క క్షణమైనా బ్రతకలేం. ప్రియులారా, దేవుని సహాయం లేకపోతే మనం ఏ పని చేయలేం. జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, వివేచన కావాలి. ప్రియులారా, తర్వాత 12వ వచనం, ఎలాగూ ఈ జ్ఞానము, బుద్ధి, వివేచన, తెలివి ఒక వ్యక్తిని కాపాడుతాయో ఈ తదుపరి వచనాల్లో చెప్పబడుతూ వస్తాయండి. 12వ వచనం, అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అంటున్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటే దుష్టుల మార్గంలో నుండి ఆ వ్యక్తి రక్షిస్తుందట. దుష్టుల మార్గం నుండి రక్షించబడాల్సిన అవసరం ఉందా? కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ వచనం చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చునే చోట కూర్చోవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. దుష్టుల మార్గంలో నుండి నిన్ను బయటకు తెచ్చేదేంటి అంటే దేవుని యొక్క వాక్యమేనండి. ప్రియులారా, ఈ లోకంలో చాలా మంది తమ పాప స్థితి నుండి, తమున్న మార్గముల నుండి బయటకు రావాలని చాలా ప్రయత్నించి అలసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యము మాత్రమే వారిని విడిపించగలిగిందండి. వారి ఆలోచనల్లో నుండి, వారి మార్గముల్లో నుండి, దుష్టుల మార్గంలో నుండి విడిపిస్తుందట. 2వది, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తుందట. మూర్ఖంగా మాట్లాడే వారితోటి మనం వాదన పెట్టుకోకూడదండి. ఎప్పుడు వారితో వాదన పెట్టుకొని ఉపయోగం ఏంటి చెప్పండి? వాళ్ళు వినరు, మనం చెప్పేది వినరు, వాళ్ళకి తెలియదు. తెలియని దాన్ని తెలుసు అన్నట్లు వాదించే ఆ వ్యక్తితోటి మనం ఏం మాట్లాడతాం? అప్పుడు కొంచెం మనం బుద్ధి కలిగి ఆలోచించి, ఓహో వీడికి తెలియకుండా వాదిస్తున్నాడు అనుకొని వానితో ఎక్కువగా వాదించకుండా మౌనంగా పక్కకి దప్పుకోవటం ఉత్తమం. ప్రియులారా, మూర్ఖులతో వాదించే వ్యక్తి అంట ఎలా ఉంటాడని సాంత్రికంగా చెప్తున్నా అంటే, దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకున్నవాడట. ఎప్పుడప్పుడు అదేం చేస్తుందండి, మెదమడి కరుస్తుంది కదా. అలాగే మూర్ఖులతో వాదిస్తే ఆఖరికి వాళ్ళు కొట్టడానికి, మనం తిట్టడానికి, వాళ్ళు దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. జ్ఞానము, బుద్ధి ఒక వ్యక్తి కలిగి ఉంటే, ఆ ఆలోచన శక్తి ఉంటే మూర్ఖంగా మాట్లాడే వారి చేతుల్లో నుండి విడుదల పొందుతాడట. 13వ వచనం, అట్టి వారు చీకటి త్రోవలలో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టేవారు కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసింతురు. వీళ్ళెవరంటే దుష్టులు, మూర్ఖులు. ప్రియులారా, వీళ్ళు చీకటి త్రోవల్లో నడవటానికి యథార్థ మార్గాల్ని విడిచిపెట్టేస్తారట. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనల్ని యథార్థమైన త్రోవలో నడిపిస్తుంది. దేవుడు మనల్ని యథార్థమైన త్రోవలో నడిపిస్తాడు, సత్య మార్గంలో నడిపిస్తాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం, అలా పాపంలో బ్రతికిన వ్యక్తి నరకాగ్నికి వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు
యథార్థమైన మార్గంలో నడవండి అని దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. మేలైన మార్గం, క్షేమమైన మార్గం, మనకు సమాధానాన్ని ఇచ్చే మార్గంలో దేవుడు నడిపిస్తాడు. అయితే దుష్టులంట చీకటి త్రోవలను కోరుకొని, ఏమండి దొంగడు వెలుగును కోరుకుంటాడా చీకటిని కోరుకుంటాడా అంటే చీకటిని కోరుకుంటాడు. అలాగే ఏ తప్పుడు పని చేసేవాడు కూడా వెలుగులో చేయడాన్ని చీకట్లో చేస్తాడు వాడు చేసే ప్రతి తప్పుడు పని కూడా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు వీళ్ళు చీకటి త్రోవల్లో నడవాలని యథార్థ మార్గాల్లో విడిచిపెడతారట. ప్రియారా జాగ్రత్తగా వినండి, ఈ లోకంలో నువ్వు పాపంలో జీవించడానికి కోరుకుంటూ ఇష్టపడుతున్న వ్యక్తిగా అయితే నువ్వు యథార్థ మార్గాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా అనే విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో. యథార్థ మార్గం విడిచిపెడుతున్నావు అంటే దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నావు. దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నావు అంటే వాక్యమై ఉన్న దేవుడు యేసు క్రీస్తు ప్రభునే విడిచిపెట్టేస్తున్నావు. అంటే పాపం చేసే ప్రతి వ్యక్తి దేవునిని విడిచిపెడితే గానీ ఆ వ్యక్తి పాపం చేయడు అన్నది వాస్తవం. కాబట్టి ఇప్పుడు దేవుని మనం విడిచిపెట్టామా లేక దేవునికి మనం లోబడి దేవుని మార్గంలో నడుస్తున్నామా అన్నది మన జీవితంలో మనకు మనం ఒక ప్రశ్నగా వేసుకుందాం. ప్రియులారు 14 వచనం, కీడు చేయ సంతోషిస్తారు అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసిస్తారు. ఇక వీళ్ళంట దేవుని విడిచిపెట్టిన వ్యక్తి కీడు చేయటంలో ఆనందిస్తాడట, ఇతరులను దోచుకోవటంలో ఆనందిస్తాడట, అన్యాయంగా వచ్చే వాటిని చూసి ఆనందిస్తాడట. ప్రియులారా మారు మనసు పొందిన ఒక వ్యక్తి అన్యాయంగా వచ్చిన దేవుని చూసి ఆనందించడండి అసలు నేను తీసుకోవాలని మనస్సు కూడా రాదండి. ఎందుకంటే నీ పొరుగు వాడిని తగు దేవుని ఆశించవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అన్యాయపు మార్గంలో దేవుని కోరుకోడు, దేవుని వైపు చూడడు. ఎందుకంటే మారు మనసు పొందాడు, ఈ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, యేసు రక్తంలో కడగబడ్డాడు, పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి ఈ వ్యక్తి పరిశుద్ధంగా బ్రతకడానికి కోరుకుంటాడు కానీ పాపం చేయడానికి కోరుకోడు. ప్రియులారా అయితే ఏ వ్యక్తి దేవుని విడిచిపెడతాడో ఆ వ్యక్తి జీవితంలో వెలుగుపోతుంది, చీకటి వస్తుంది. ఇక కీడు చేయటానికి పాపం చేయటానికి అది సంతోషంగా చేస్తారంటే అండి అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసిస్తారట. అంటే తెలియదు ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ మాటలు ఆనందిస్తా ఉంటారు. నిజంగా కొంతమంది చూడండి ముసలమ్మ ముచ్చట్లు అంటారు, అంటే టైం పాస్ గా కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోయి మాట్లాడుకొని వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు. కొంతమందికి నిజంగా ఇతరుల మీద నిందర వేసి మాట్లాడుకోవటం అదో సంతోషం, అది పైశాచిక ఆనందం అంటారు. అంటే దయ్యాలు పడే ఆనందం అది, మనుషులు పడే ఆనందం కాదు. ఒక వ్యక్తి మీద నిందలు వేస్తే నీకేం సంతోషం, ఒక వ్యక్తిని బాధ పెట్టి ఎగతాళిగా మాట్లాడితే నీకేం సంతోషం. యేసుప్రభుని నమ్ముకోకుండా లోకంలో జీవించే కొంతమంది వ్యక్తుల్ని నేను చూస్తానండి. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఎప్పుడు ఎవరో ఒకరు బాధ పెట్టడమే వాళ్ళ పని. ఒకవేళ వాళ్ళు బాగున్నారా అని బలకరిస్తే మేము బాగున్నామని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడి మరీ మాట్లాడతారు. మామూలుగా సమాధానం ఏమిటి రాదు, బాగున్నావా అని బలకరించారు కదా, బాగున్నామో అని చెప్పచ్చు కదా. వీళ్ళు అలా చెప్పరు, ఏదో ఒక మాట వాళ్ళని పొడిచినట్లుగా వాళ్ళ గుండె చీక్కుమనేలా వాళ్ళు బాధపడేలా మాట్లాడి కానీ మాట్లాడరు. ఇట్లాంటి వాళ్ళు ఎవరని చెప్తుందో తెలుసా దేవుని వాక్యం, వాళ్ళు నరహంతకులు అని చెప్తుంది. అంటే మీరు కత్తితో గొడవలేదు కానీ మాటలతో గొడుస్తారు. అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు సంతోషించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా, నువ్వు ఆత్మీయుడు కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకు చెందిన వ్యక్తి కాదు, నీకు బుద్ధి లేదు, వివేచన లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. అది కాని ఉంటే నువ్వు ఆ ప్రవర్తనలో ఆనందించవు, నీతిమంతుల ప్రవర్తనలో ఆనందిస్తావు, యథార్థమైన మార్గంలో ఆనందిస్తావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఒకసారి మీ ప్రవర్తనను గురించి ఒకసారి ప్రశ్న వేసుకోండి. దేనిలో మీరు ఆనందిస్తున్నారు? పౌలు అంటాడు యేసుక్రీస్తు ప్రభు సిలువ యందు నేను అతిశయిస్తాను అంటాడు. కొంతమంది హబక్కుకు భక్తుడు చెప్తాడు నేను యెహోవా యందు ఆనందిస్తాను అని చెప్తాడు. మరి మీరు దేనిలో ఆనందిస్తారు? ప్రియులారా 15 వచనం, వారు నడుచుకుని త్రోవలు వంకరవి వారు కుటిల వర్తనులు. అంటే వీళ్ళెంతసేపటికి సరైన దారిలో నడవరు. నిజంగా కొంతమంది నడక చూడండి, ఆ జీవితంలో ఎప్పుడూ ఒక్కదాని మీద నిలబడరండి. అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు కాసేపు
ఇటు కాసేపు. ఒక్కదాంట్లో స్థిరత్వం ఉండదు. వీళ్ళ మనసులో స్థిరత్వం లేకపోవటానికి కారణం వీళ్ళు చీకట్లో జీవిస్తున్నవారు. వీరికి దేవుడు ఇచ్చిన పేరు, బైబిల్ ఇచ్చిన పేరు వీరు కుటిలవర్తనులు. అంటే ఎప్పుడు ఎటు మనసు తిరుగుతుందో తెలియదు. వీళ్ళ మీద ఎవరు నమ్మకం పెట్టుకోలేరు. వీళ్ళ నన్ను ఎవరు ఏ పని అప్పచెప్పలేరు. వీళ్ళ మీద ఆధారపడటానికి అవకాశమే లేకుండా పోయింది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కుటిలవర్తనులు. ఇంకా ఏంటంటే నమ్ముకున్న వారిని కూడా మోసం చేస్తారు, నమ్మిన వారిని మోసం చేస్తారు. మోసం చేసేటప్పుడు వీళ్ళ మనస్సాక్షి హెచ్చరించదు, దెబ్బించదు. అమ్మో నన్ను నమ్మాడు, నేను ఎలాగో తప్పు చేస్తాను, అదే వీళ్ళు కనిపించదు. ఎక్కడ వాళ్ళు మోసం చేయాలి, ఇదే వీళ్ళు కనిపిస్తూ ఉంటది. వారి త్రోవలంట వంకరవంట, వాళ్ళు నడుచుకునే త్రోవలు వంకరవి. అంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పడంలోనే ఆనందిస్తారు, ఎప్పుడు మోసం చేయటంలోనే ఆనందిస్తారు, దొంగ లెక్కలు రాయటంలో ఆనందిస్తారు, ఇతరులను దోచుకోవటంలో ఆనందిస్తారు, ఇతరులని బాధ పెట్టడంలో ఆనందిస్తారు, ఇతరులను మోసం చేయటంలో ఆనందిస్తారు. వీరు కుటిల వర్తనులు అని దేవుని వాక్యం చెప్తుందని. తర్వాత బుద్ధి జ్ఞానము కలిగి ఉంటే ఒక గొప్ప మేలు ఈ 16వ వచనంలో రాయబడుతుంది. మరియు అది, అది అంటే జ్ఞానము, బుద్ధి, తెలివి, వివేచన, ఈ 4 పదాలు మీరు నోట్ చేసుకోండి ప్రియులారా. అది జారస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ప్రియులారా, జారస్త్రీ అంటే వ్యభిచారములకు సిద్ధపడిన స్త్రీ. భర్తన్నా కూడా వేరొక పురుషునితో ప్రేమగా మాట్లాడే స్త్రీ జారస్త్రీ అని దేవుని వాక్యం పేరు పెడతాను. నీ భర్తతో ప్రేమగా మాట్లాడు, పరాయి వ్యక్తితోటి నీకేం పని? పరాయి వ్యక్తులతోటి నువ్వెందుకు చుల్ల అలాగూ మరొక రకంగా మాట్లాడుతున్నావు? మోహపు చూపు వ్యభిచారము చేసిన పాపముతో సమానమని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ జారస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ప్రియులారా, ఈ దినాలు ఎలా ఉన్నాయంటే అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్న దినాలు. ఈ దినాల్లో పాపం పెరిగిపోతున్న దినాల్లో బుద్ధి కలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి ఎదురు స్త్రీ ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందో, లేక ఎదురు పురుషుడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో గ్రహించి అర్థం చేసుకొని తప్పించుకోవాలి. అంతేగాని వాళ్ళు వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నారని తెలిసి కూడా వాళ్ళతో మాట్లాడే వ్యక్తి, లేక వాళ్ళతో స్నేహం చేయాలని కోరుకునే వ్యక్తి బుద్ధి లేని వ్యక్తి అండి. బుద్ధి లేని వ్యక్తి, జ్ఞానం లేని వ్యక్తి, వివేచన లేని వ్యక్తి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధి నీకుంటే, జ్ఞానం నీకుంటే, వివేచన నీకుంటే జారస్త్రీ నుండి తప్పించబడతావు, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షిస్తుంది. రక్షించడం ఏంటండి? వ్యభిచార పాపం చేసిన వ్యక్తి అపాయంలో ఉన్నాడని అంతరార్థంగా దేవుని వాక్యం చెప్తుంది. అక్కడి నుండి రక్షిస్తుంది అంటే నిత్య నరకాగ్నికి పోకుండా నీ ఆత్మను రక్షిస్తుంది అని అర్థం. తర్వాత 17వ వచనం, అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను మరచున్నది. ప్రియులారా చూసారా, ఒక స్త్రీ ఎవరైనా వ్యభిచారం చేయటానికి గాని తీర్మానం చేసుకుంటే, లేక తెగిస్తే తన భర్తను మోసం చేయాలని కోరుకుంటే, లేక పెళ్లి కాక ముందే తన తల్లి తండ్రికి తెలియకుండా అక్రమ సంబంధానికి వెళ్ళాలి అని ఏ యవ్వనస్తురాలైనా అనుకుంటే, ఆ వ్యక్తి అంట తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది. దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానం అండి భార్య గాని భర్త గాని. కుటుంబ జీవితంలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది ప్రియులారా. దేవుడు ఎంతో సంతోషాన్ని భార్యాభర్తల మధ్యలో పెట్టాడు. అది వేరొక వ్యక్తికి గాని వెళితే అది పాపం ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు అది తన దేవుని నిబంధనను మరచున్నది అంటున్నాడు. అంటే దేవుడు చేసిన నిబంధన ఏంటంటే ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. అంతేగాని భర్త కాని వ్యక్తితోటి సాంగత్యం, వ్యభిచార పాపం అది భయంకరమైంది ప్రియులారా. ఎంతో మంది స్త్రీలండి అక్రమ సంబంధాల్లో తమ భర్తలు ఉన్నారు అని, వాళ్ళు తమను పట్టించుకోవట్లేదని, తమ పిల్లల్ని పట్టించుకోవట్లేదని, వారి సంపాదన మొత్తం ఆ చెడ్డ స్త్రీలకు పెట్టేస్తున్నారని ఏడుస్తూ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్న స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. అలాగే పురుషులు కూడా,
నా భార్య నా మాట వింటలేదు బ్రదర్, కాపురానికి రావట్లేదు బ్రదర్, అక్కడే ఉంటుంది బ్రదర్. అక్కడ ఎందుకుంటున్నావంటే అది నాకు తెలిసింది, అక్కడ వేరొక వ్యక్తితో ఆమె సంబంధంలో ఉందని బ్రదర్ ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, పాపం పెరిగిపోతున్న ఈ దినాల్లో దేవుని నిబంధనను మరచిపోని వ్యక్తులుగా జీవించడం ఎంతో శ్రేష్టం. మరొక మాట చెప్తున్నాను, ఏ వ్యక్తి అయినా అక్రమ సంబంధంలో ఉంటే ఆ వ్యక్తి పొరపాటును కూడా పరలోక రాజ్యం పోడు, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, పాపం వలన వచ్చే జీతం మరణం అనేది తప్పనిసరిగా మీరు జ్ఞాపకం చేసుకోమని నేను మనవి చేస్తున్నాను. ఆ వ్యక్తి అంట అలా పాపం చేయడానికి ఏ స్త్రీ అయితే తెగిస్తుందో లేక ఏ పురుషుడైతే తెగిస్తాడో ఆ వ్యక్తి దేవుని నిబంధనను మరచిపోయిన వ్యక్తి అంట. 18వ వచనం, దాని ఇల్లు మృత్యువు నద్దకు దారి తీయను, అది నడచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. చూసారా, వ్యభిచార పాపం ద్వారా ఎంతో మంది ఎయిడ్స్ వ్యాధికి గురై చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని ఇల్లు ఎక్కడికి నడిపిస్తుందంట, మృత్యువు నద్దకు దారి తీయను. ప్రియులారా, నిజంగా ఆ తప్పు చేయటానికి వెళ్ళే వ్యక్తులు ఎంత భయపడిపోతా వెళ్తారండి. ఎందుకు అలాంటి పరిస్థితి? దేవుడు మన ధైర్యంగా నిలబెట్టాడు, కానీ భయపడుతూ ఆనందించే ఆనందం ఏమానందం ప్రియులారా. మనం తప్పు చేసినప్పుడు దొరికిపోతామేమో అనే భయం. ఇంకో మాట ఏంటంటే, ఇలా అక్రమ సంబంధాల్లో చిక్కుకున్న చాలా మంది వ్యక్తులు ఆఖరికి దాన్ని తెంచుకోలేక, దాన్ని విడిపించుకోలేక, అలాగే తన భర్తకు అన్యాయం చేయలేక, లేక తన భార్యకు అన్యాయం చేయలేక, ఆఖరికి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అంటే ఇప్పుడు పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి అంటే మరణమే కదా ప్రియులారా. ఎంత నష్టం అండి. ఒకసారి ఆలోచించండి, ఒక తల్లి అక్రమ సంబంధానికి వెళ్ళింది అనుకోండి, ఆమె బిడ్డలు ఏమైపోతారు, ఆమె భర్త ఏమైపోతాడు, వారికి ఎంత అన్యాయం చేస్తున్నట్టు. తల్లిదండ్రుల పాపం వారి తరువాత వారి బిడ్డల ఒడిలో వేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నీ బిడ్డలు నీ పాపాన్ని శాపంగా మోస్తే వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తారు. మరొక మాట చెప్తున్నాను, వ్యభిచార పాపం వలనంట కుటుంబంలో దరిద్రత ఏలుబడి చేస్తుంది అంటండి. ఆ ఇంట్లో ఇంకా సంపాదన ఉండదండి, ఆశీర్వాదం ఉండదు ప్రియులారా, సమృద్ధి ఉండదు ప్రియులారా. మోహపు చూపులు తలంపులు కలిగి ఉన్న ఇంట్లో కూడా దేవుని ఆశీర్వాదం ఉండదండి. దేవుడు అక్కడ నివసించలేడు. కాబట్టి ఈ వ్యభిచార తలంపులున్నా వ్యభిచార బుద్ధే ఉన్నా ఆ కుటుంబం శపించబడిన కుటుంబంగా మారిపోతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి అటువంటి పరిస్థితి నుండి దేవుడు బయటికి రమ్మని తన వాక్యం ద్వారా ఈ చోట హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే దాని యొద్దకు పోవు వారిలో ఎవరు తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. సాంద్రగ్రంథం 2వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు ప్రియులారా, దాని త్రోవలేమో ప్రేతల యొద్దకు అంటే దయ్యాల యొద్దకు వెళుతున్నాయంట, దాని మార్గంలో దాని దగ్గరకు పోయిన వాళ్ళు ఎవరు తిరిగి రారు. పాపం అనేది ఎలాంటిదంటే అండి, అది ఎటువంటిదైనా చిన్నదైనా పెద్దదైనా ఒక ఊబి లాంటిది ప్రియులారా. ఊబిలో పడే వ్యక్తి మొదటి అడుగు వేయటం మాత్రమే తన చేతిలో ఉంటుందండి, తర్వాత ఆ వ్యక్తి దాన్ని వెనక్కి తీసుకోలేడు ప్రియులారా. ఎంత పోరాడినా బయటికి రాలేడంతే. ఊబిలో పడ్డ వ్యక్తి ఎంత బయటికి రావాలనుకుంటాడో అంతగా లోపలికి అది లాగేస్తూ ఉంటది, మింగేస్తూ ఉంటది. అంతేగాని తన జీవితంలో ఎన్నటికీ ఆ వ్యక్తి బయటికి రాలేడు. ఇది దేవుని వాక్యం చెప్పిన సత్యం. దాని యొద్దకు పోవు వారిలో ఎవరు తిరిగి రారు. ఇంకో మాట చెప్తున్నాడు, జీవ మార్గములు వారికి దక్కవు. జీవ మార్గం అంటే పరలోకం అండి, నిత్య జీవం అండి, అది వారికి దక్కదంట. అంటే పోగొట్టుకుంటున్నారు. పరలోకాన్ని పోగొట్టుకున్న వ్యక్తి మాత్రమే వ్యభిచారం చేయడానికి ముందుకు వెళ్తాడట, లేక ఏ పాపం చేయటానికైనా ముందుకు వెళ్తాడట. ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రేమైన సహోదరుడా సహోదరి, మీలో ఒకవేళ ఎవరైనా ఈ పాపంలో ఉంటే దయచేసి ఇప్పుడే ప్రభు సన్నిధిలో మొరపెట్టండి, కన్నీరు గార్చి మొరపెట్టండి. మీ కుటుంబ భయంకరమైన శాపాన్ని అనుభవించక ముందే, మీ బిడ్డలు భయంకరమైన పరిస్థితిని అనుభవించక ముందే, మీ పాపం మిమ్మల్ని పట్టుకున్నానని దేవుని వాక్యం చెప్తుంది. మీ పాపం మిమ్మల్ని మీ కుటుంబాన్ని పట్టుకొనక మునిపే ప్రభు యొద్ద పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి ప్రియులారా. లేకపోతే భయంకరమైన నష్టం కుటుంబంలో కలగటం ప్రారంభిస్తుంది. అంతేకాదు నిత్య నరకాగ్నికి నువ్వు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుందని దేవుని వాక్యము ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. 20వ వచనం, నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలు అనుసరించుదువు, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, నా మాట మీరు వింటే,
దేవుని యొక్క వాక్యాన్ని మనం అందుకే ఎక్కువగా చదవాలి ప్రియుల. రోజు కనీసం 5 అధ్యాయాలైనా చదవాలండి. కనీసం 5 అధ్యాయాలు చదవటానికి కేవలం 1/2 గంట పడుతుంది అంతే. 1/2 గంట దేవుని యొక్క వాక్యం చదవలేకపోతే పాపం నుండి ఎలా విడుదల పొందగలుగుతాం చెప్పండి. కొంతమంది యవనస్తులు అడుగుతూ ఉంటారు, బ్రదర్ మా తలంపుల నుండి మేము విడుదల పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. మన తలంపుల నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని యొక్క వాక్యమే దానికి మందండి. ఎక్కువ వాక్యం చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. వాక్యము వెలుగై ఉంది, పాపము చీకటి అయి ఉంది. వాక్యపు వెలుగు పాపపు చీకటిని తొలగించేస్తుంది ప్రియులారా. దేవుని యొక్క వాక్యపు వెలుగు మీ జీవితంలోకి వస్తే మీ చీకటి మొత్తం దేవుడు తీసేస్తాడని, ప్రతి పాపం నుండి దేవుడు తప్పనిసరిగా విడిపిస్తాడు. నా మాటలు విని ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందు. సజ్జనులు అనే దానికంటే పరిశుద్ధులు అని చెప్పడం ఇక్కడ ఉత్తమం ప్రియులారా. నువ్వు పరిశుద్ధుల మార్గంలో నడుస్తావు, పరిశుద్ధుల మార్గం పరలోకానికి నడిపించేది. ఒకసారి మీరు బైబిల్లో ఉన్న మన ముందున్న భక్తుల జీవితాలు ఆలోచించండి. అబ్రహాం ఎలా జీవించాడు, మోషే ఎలా జీవించాడు, ఏలియా ఎలా జీవించాడు, ఎలీషా ఎలా జీవించాడు, దానియేలు ఎలా జీవించాడు, ఇలాంటి పరిశుద్ధుల జీవితాన్ని మాదిరిగా మనం తీసుకున్నామా? స్త్రీలైన వారు శారా ఎలా జీవించింది, పిల్లల బైబిల్లో పరిశుద్ధులు ఉన్నారు వాళ్ళందరూ ఎలా జీవించారు, మరియా ఎలా జీవించింది, ఇలాంటి కొంతమంది శ్రేష్ఠులైన భక్తుల జీవితాలు మనం తీసుకొని మన జీవితాలు అన్వయించుకొని ఆ ప్రకారం మనం నడుచుకోవాలి ప్రియులారా. నీతిమంతుల ప్రవర్తన అనుసరించదు అంటున్నాడు. నీతిమంతుల ప్రవర్తన ఎలా ఉందో దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మనం అనుసరించి నడుచుకుంటే అది మనకెంతో మేలు చేస్తుంది. యథార్థవంతుల దేశమందు నివసించుదురు. యథార్థవంతులు పరలోక రాజ్యంలో ఉంటారు ప్రియులారా. నీతిమంతులే పరలోక రాజ్యం చేరుతారు. అపవిత్రులు పోకూడని మార్గం అంటారు. వాళ్ళకి అడుగు కూడా పెట్టడానికి ఛాన్స్ ఉండదండి పరలోకంలో. కాబట్టి ఈ లోకంలో ఉండగానే మనం మారు మనసు పొంది పరిశుద్ధతను ధరించుకోవాలి. ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు. ఒకవేళ మనం మారు మనసు పొందకుండా కానీ చనిపోతే నరకాగ్నికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ప్రతి మానవుడు పాపి, పాపంలో జీవించే మానవుడు నరకాగ్నికి వెళతాడు. ఆ నరకం నుండి మనల్ని రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తమంతా కాచి ప్రాణం పెట్టి బలియాగం చేసి. ఇప్పుడు ఎవరైతే ప్రభు రక్తంలో కడగబట్టడానికి ఇష్టపడతారో వారు పరిశుద్ధ మార్గంలో ఈ లోకంలో ఉండగానే నడవాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇప్పటికే ఎన్నో దినాలు అయిపోయినాయి, ఇంకెంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు. మరి ఇంకా ప్రభు మార్గంలో మీరు నడవటానికి మీ ఆయుష్ ఎంత ఉంది? చలమని అంటారు, మేము ముసలోళ్ళు అయ్యాక నమ్ముకుంటామంటారు. కానీ ఈ దినాలు చూస్తే అప్పటి వరకు బ్రతుకుతామనే గ్యారంటీ కూడా లేదు ప్రియులారు. కాబట్టి ఇప్పుడే మీకు తెలియ అనుకూల సమయం. ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడే మారు మనసు పొందండి. దేవుని యొక్క రక్షణ మార్గంలో మీరు ఎదగమని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. లోపము లేనివాడు దానిలో నిలిచి ఉందరు. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు. విశ్వాస ఘాతకులు దానిలో నుండి పెరికి వేయబడుదురు. ఏ లోపము లేని వ్యక్తి మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ ధ్యానము ద్వారా ప్రభు మిమ్మల్ని మనందరినీ హెచ్చరిస్తున్నాడు. లోపము లేని వారిగా మనం ప్రభు ఎదుట నిలబడదాం. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట మనల్ని ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు అని యోధా పత్రికలో రాస్తాడు. ఆయన మనల్ని రక్షించడానికి శక్తి కలిగిన దేవుడు. మన పరిశుద్ధ మార్గంలో నడిపించగలడు ప్రభా. నీతి మార్గంలో నడవాలన్న ఆశ నాకుంది, నన్ను నడిపించు ప్రభా అనే తీర్మానం నీకుంటే దేవుడు తప్పనిసరిగా నిన్ను నడిపిస్తాడు. నువ్వు పడిన పాపం నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఖచ్చితంగా ఆ బంధకాలన్నీ దేవుడు త్రించి వేస్తాడు. ప్రార్థన చేయండి, ప్రభు మనల్ని ప్రతి పాపం నుండి విడిపించి పరలోక రాజ్యానికి చేరి పరిశుద్ధులుగా మార్చునుగాక. ప్రార్థన చేసుకున్న ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. బుద్ధి, జ్ఞానము, వివేచన, తెలివి మా జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనవో మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ ఇచ్చేది నీ వాక్యమే అని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. పాపంలో పడకుండా మమ్మల్ని కాపాడేది, ఇతి మార్గంలో మమ్మల్ని నడిపించేది తండ్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని నడిపించండి. నీ వాక్యం మా జీవితాలు వెలిగించినట్లుగా ఎక్కువగా వాక్యం చదువుకునే ప్రేరేపణాత్మ ఈ బిడ్డల్లో మీరు విడుదల చేయండి ప్రభా. అయ్యా, ఎవరైనా ఒకవేళ పాప బంధకముల్లో ఉండి ఉంటే యేసునామలు ఇప్పుడే వారి బంధకములు తెరిచేయండి పరిశుద్ధాత్మదేవ. నీ అగ్నితో వారిని తాకండి ప్రభా, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభా. బిడ్డలు మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. కుడి ఎడమలు తెలియని ఈ ప్రజలను ప్రభా
మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. నీ జాలి చేత నీ హస్తము చాపి వీరిని పట్టుకోండి. వారు పడి ఉన్న గోతి నుండి లేవనెత్తి నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధతలో నిలవబెట్టండి, బండ మీద నిలవబెట్టండి. ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులు ప్రతి ఒక్కరిని దర్శించండి, పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చండి. ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తుండగానే ఇప్పుడే వారి జీవితంలో బలమైన దైవిక శక్తి తాకునుగా అని ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రసన్నత తాకునుగాక, దేవుని యొక్క అభిషేకం దుష్టుని యొక్క ప్రతి కాడిని విరగొట్టునుగాక అని ప్రకటిస్తున్నాను. తండ్రి, ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ప్రభువా, మేలులతో నింపి తృప్తి పరచండి. సమాధానం సంతోషం దయచేయండి తండ్రి. అలాగే ఎవరెవరైతే రోగులుగా బాధపడుతున్నారో యేసునామలు ఇప్పుడే బిడ్డలు మిట్టి స్వస్థపరచండి. ప్రభువా, అది ఎటువంటి రోగమైనా యేసునామలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. పాపము ద్వారా వచ్చిన రోగమైతే ప్రభువా, ఈ బిడ్డల పాపములు క్షమించి వారి రోగములు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవయవములు పనిచేయని స్థితిలో ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసునామంలో నీ జీవం ఇప్పుడే వారి ఎముకలను మూలుగులను నరములను తాకునుగా అని ప్రకటిస్తున్నాను. పరిపూర్ణమైన విడుదల దయచేయండి. నిర్గమ 15:26 ప్రకారం యేసునామలు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి రోగికి స్వస్థత కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. గాయపరచబడి నీ హస్తం చాపండి ప్రభువా, యేసునామలు వీరిని ముట్టండి ప్రభువా, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం జరిగించండి తండ్రి. మేలులతో నింపి తృప్తి పరచండి ప్రభువా. ఈ బిడ్డలకు మీ దీవెన దయచేయండి, సంతోషం సమాధానం దయచేయండి. అలాగే మీరు ప్రతి అవసరతను తీర్చండి, అప్పుల బాధ నుండి విడిపించండి, మీరు కావలసిన కృపను దయచేయండి, ఆశీర్వదించి బలపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మాకు తెలియపరచండి, మాతో మాట్లాడండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి కూడా మీరు ముందుకు రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన పరిచర్యలో మీ వంతు పాలిభాగం మీరు తీసుకోండి. మీలాంటి వారు సపోర్ట్ చేయటం ద్వారా ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఇలాగ మేము అందించగలుగుతాం, అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించగలుగుతాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించే మీ ప్రేమైన దైవజనుడు పాస్టర్ జాన్ వెస్లీ. గాడ్ బ్లెస్ యు. మీ అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేక అగ్ని ఆరాధన ప్రతి ఆదివారం, స్థలం అరండల్పేట 15/2 గుంటూరు. తప్పకుండా రండి. మీ ప్రతి ఒక్కరి సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించబడను. ప్రతి ఆదివారం జరిగే ఈ ఆరాధనలో తప్పకుండా పాల్గొనండి. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 11589444296 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-9777.